హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ ఎనిమిది గురువారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము సో ఈ వీక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి సో న్యూస్లోకి గెలబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లెకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఆనంద్ మహీంద్రా గారి గురించి నార్త్కి చెందిన ఒక అబ్బాయి అయితే ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ని తయారు చేయడం జరిగింది సో మీరు ఇప్పుడు వీడియోలో చూసుకోవచ్చు ఈ టూ వీలర్లోని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఆరుగురు కూర్చొని అయితే ట్రావెల్ చేయొచ్చు సో ఈ అబ్బాయి అయితే ఆ వెహికల్కి ఒక బ్యాటరీని అయితే బిగించాడు అండ్ రేర్ వీల్కి ఒక హబ్ మోటర్ని అయితే బిగించడం జరిగింది సో రేర్ వీల్కి ఒక సస్పెన్షన్ కూడా ఈ అబ్బాయి బిగించాడు సో ఈ అబ్బాయి ఏమంటున్నాడు అంటే ఈ బండిని తయారు చేయడానికి అతనికి కేవలం పది నుంచి పన్నెండు వేలు మాత్రమే ఖర్చు అయ్యాయి ఒక్క ఛార్జింగ్ పెడితే నూట యాభై కిలోమీటర్ల రేంజ్ ఈ వెహికల్ ఇస్తుందని ఆ అబ్బాయి అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ వీడియో అయితే ఇప్పుడు చాలా వైరల్ గా మారింది సో ఇది ఆనంద్ మహీంద్ర గారి కంటనైతే పడ్డం జరిగింది సో ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్ర గారు షేర్ చేసుకుంటూ సో టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి టెక్నాలజీతో సంబంధం లేదు సో ఒక అవసరమే ఇన్నోవేటివ్గా మారుతుంది అని అయితే ఆనంద్ మహీంద్ర గారి అబ్బాయిని అయితే పొగడడం జరిగింది हमने इस पे छह लोग बैठ के चल सकते हैं कीमत कितनी आई इसकी कीमत जो है दस से बारह हजार के करीब आई है लागत इसकी जो है चार्ज कितना होता है ये जो है एक चार्ज में डेढ़ सौ किलोमीटर चलती है और सिर्फ आठ से दस रुपए में चार्ज हो जाती है फुल तो ये काफी अच्छी इस पे पांच लोग बैठ सकते हैं एक ड्राइवर सहित छह लोग चलेंगे इस पे एक साथ సో ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ఒక టూరిస్ట్ ప్లేసెస్లో మాత్రం ఈ వెహికల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఈ వెహికల్పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్స్ గురించి రీసెంట్గానే ఏతర్ అండ్ ఓలా వారి డిసెంబర్ ఆఫర్స్ అయితే ప్రకటించడం జరిగింది సో ఆఫర్స్కి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేనైతే చేశాను దాని లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంది పైన ఐ కార్డ్స్లో వస్తుంది మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియో తర్వాత చూసేయండి సో ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా వారి ఆఫర్లను అయితే ప్రకటించడం జరిగింది సో ఫస్ట్ హీరో ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకుంటే హీరో వారి బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన ఆప్టిమా సిఎక్స్ పైన వీరైతే ఒక కొత్త ప్రైజ్ని అయితే తీసుకురానున్నారు సో ప్రస్తుతం ఈ స్కూటర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ షోరూం అయితే లభిస్తుంది సో ఒక కొత్త అట్రాక్టివ్ ప్రైస్ అనేది ఈ స్కూటర్ పైన తీసుకురాన్నట్టు హీరో ఎలక్ట్రిక్ అయితే ప్రకటించడం జరిగింది సో ఇది లిమిటెడ్ ఆఫర్ అనమాట కొన్ని లిమిటెడ్ యూనిట్స్ పైన ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది సో ప్రస్తుతం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ ఉంది కాబట్టి సో ఒక ఐదు నుంచి ఆరు వేల డిస్కౌంట్ ఇచ్చి ఈ స్కూటర్ అయితే అమ్మే ఛాన్స్ అయితే ఉంది సో ఈ ఆఫర్ అయితే ఇంకా మొదలు కాలేదు సో మీరు కనుక హీరో ఆప్టిమా సిఎక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటే ఒకసారి షోరూమ్ అనేది విజిట్ చేయండి సో ఈ ఆఫర్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ బీగోస్ వారు అయితే ఆఫర్ ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ బీగోస్ ఎలక్ట్రిక్ ని మీరు ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేయొచ్చు సో ఫ్లిప్కార్ట్ లో కొనే వారికి కొన్ని డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పైన మీరు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఈఎంఐలో తీసుకుంటారో సో జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐతో ఇప్పుడు ఈ స్కూటర్లను అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఎవరైతే ఫిజికల్ షోరూమ్కి వెళ్ళి అనుకుంటున్నారో సో వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది సో మీ దగ్గర ఉన్న పాత పెట్రోల్ స్కూటర్ని తీసుకెళ్లి అక్కడ దాని వాల్యుయేషన్ వేయించి సో మిగతా డబ్బులు అనేది మీరు పే చేసి కొత్త బీగోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీ ఇంటికైతే తీసుకొచ్చుకోవచ్చు సో ఈ ఆఫర్లను అయితే బీగోస్ ప్రకటించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఒకయే అన్నమాట ఒక స్కూటర్లను కూడా మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అయితే పర్చేస్ చేయొచ్చు సో ఫ్లిప్కార్ట్ లో వారికి కొన్ని కార్స్ పైన వీరు సేమ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అండ్ జీరో కాస్ట్ ఈఎంఐకే మీరు ఇప్పుడు ఈ స్కూటర్స్ ని ఈఎంఐ లో పర్చేస్ చేయొచ్చు అండ్ ఫిజికల్ గా కొనే వారికి వీరు త్రీ థౌసండ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ డిస్కౌంట్ తో పాటు ఈ డిసెంబర్ లో వారికి ఒక కార్ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నారు అంటే ఒక లక్కీ డ్రాలో కండక్ట్ చేసి సో ఒక కస్టమర్ని అయితే పిక్ చేసి వారికి ఒక కార్ ని గిఫ్ట్ చేయనున్నారు అండ్ ఈ డిసెంబర్ లో కొనే ప్రతి కస్టమర్కి ఒక అష్యూర్డ్ గిఫ్ట్ అయితే వీరు ఇవ్వనున్నారు సో ఇలా కంపెనీస్ అయితే కొన్ని ఆఫర్ ప్రకటించడం జరిగింది సో ఇక నెక్స్ట్ యాంపియర్ అనమాట ఇప్పుడు ఈ యాంపియర్ స్కూటర్స్ కూడా యాంపియర్ మాగ్నస్ స్కూటర్స్ ని మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ లో కొన్న వారికి కొన్ని సెలెక్టెడ్ కార్డ్స్ పైన డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఎవరైతే ఫిజికల్ గా కొంటారో యాంపియర్ మ్యాగ్నెస్ యాంపియర్ రియో ఈ టూ మోడల్స్ పైన మీకు నో కాస్ట్ ఈఎంఐ అయితే వర్తిస్తుంది సో ఇలా మీరు ఇప్పుడు బీగాస్ యాంపియర్ అండ్ ఒక ఎవరి ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేస్ చేయొచ్చు సో ఫ్లిప్కార్ట్ ద్వారా కొంటే మాత్రం మీకు సెలెక్టెడ్ కార్డ్స్ పైన మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ ఈఎంఐ లో తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ అనేది అండ్ ఫిజికల్ ల్ షోరూమ్స్ వెళ్తే మీకు అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా బీగోస్ లాంటి కంపెనీలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి కంపెనీలు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నట్టు ఆ కంపెనీస్ వారు అయితే ప్రకటించడం జరిగింది సో మీలో ఎవరైనా ఈ స్కూటర్స్ని ప్లాన్ చేస్తూ ఉంటే ఒకసారి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి డిస్కౌంట్ ప్రైజెస్కి అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మీరు ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ సింపుల్ ఎనర్జీ నుండి సింపుల్ వన్ వారి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు చాలా మంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు సో ఇప్పుడు అప్డేట్ అయితే రానే వచ్చింది సింపుల్ వన్ వారి ఫ్యాక్టరీ అనేది మొదలు కాబోతుంది సో ఇప్పుడు వీరైతే ట్రయల్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు సో జనవరి పంతొమ్మిదవ తేదీన సింపుల్ వన్ వారి ఫ్యాక్టరీ అయితే ఫైనల్గా ఓపెన్ అవనుంది సో ఈ ఫ్యాక్టరీకి వీరు క్లోజ్ టు హండ్రెడ్ క్రోర్స్ అయితే ఖర్చు చేయడం జరిగింది అండ్ ఈ ఫ్యాక్టరీలో ఏడు వందల మంది వర్కర్స్ అయితే వర్క్ చేయనున్నారు సో వీరు ప్రొడక్షన్ అనేది జనవరిలో అయితే స్టార్ట్ కానుంది సో డెలివరీస్ వచ్చేసరికి మార్చ్లో స్టార్ట్ ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీరి ప్రైజ్ అనమాట సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఛాన్స్ ఏంటి కంపల్సరీ పెరిగే తీరుతుంది సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సింపుల్ వన్ వారి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో లాంచ్ అవ్వడం జరిగింది అండ్ వీరి ప్రొడక్షన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో స్టార్ట్ కానుంది సో ఇక్కడ మనకి క్లోజ్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అయితే వచ్చింది సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో మనకి వీరి ముడి సరుకుల ధరలు అనేవి పెరగడం జరిగింది సో ఈ రీజన్స్ వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ కూడా వీరు పెంచనున్నారు మరి ఈ ప్రైజెస్ అనేవి వీరు ప్రీవియస్ గా బుక్ చేసుకున్న కస్టమర్లకు వర్తిస్తాయా లేదంటే కొత్తగా బుక్ చేసుకోబోయే కస్టమర్లకు వర్తిస్తాయా అన్న దాని గురించి ఇంకా క్లారిటీ లేదు కానీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ అయితే కంపల్సరీ పెరుగుతుంది సో లక్ష పదివేలకు అయితే ఇప్పుడు ఇది రాదు లక్ష ఇరవై ముప్పై యాభై అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఐఐటీ మద్రాస్ నుండి ఐఐటి మద్రాస్లో చదువుతున్న ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ గ్రూప్ అయితే ఒక ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయడం జరిగింది ఈ కార్ వచ్చేసరికి ఫార్ములా సెగ్మెంట్లో వస్తుంది అండ్ ఒక ఫార్ములా ఈ కార్ని అయితే వీరు తయారు చేయడం జరిగింది సో టెన్ గ్రూప్స్ కి చెందిన ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ ఈ గ్రూప్ పేరు వచ్చేసరికి రఫ్తార్ అనమాట సో వీరు తయారు చేసిన ఈ ఫార్ములా ఈ కార్కి వీరు ఆర్ఎఫ్ ట్వంటీ త్రీ అని అయితే పేరు పెట్టడం జరిగింది సో ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకండ్లలోనే ఈ కార్ అయితే చేరుకోవడం జరుగుతుంది సో ఈ కార్ని వీరు జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో లో జరగబోయే ఫార్ములా భారత్ ఈవెంట్లోనైతే వీరు షోకేస్ చేయనున్నారు సో ఈవెంట్ వచ్చేసరికి ఇండియాలోని కోయంబత్తూర్ జరగబోతుంది సో వీరి ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనిషే లేకుండా నడిచే ఒక ఎలక్ట్రిక్ ఫార్ములా కార్ని తయారు చేయడం అని వీరైతే చెప్పడం జరిగింది సో ఐఐటి మద్రాస్ కి చెందిన టీం రఫ్తార్ వారికి అయితే ఈవి తెలుగు తరఫు నుండి ఒక బిగ్ సెల్యూట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మోసిడీస్ నుండి మోసిడీస్ మన ఇండియాలో ఈ క్యూ అనే ఒక సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ కార్ను అయితే రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది సో ఈ కార్ గురించి మాట్లాడుకుంటే దీని ఎక్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి డెబ్బై నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఈ కార్ మనకి నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల రేంజ్ని అయితే ఇవ్వనుంది సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని ఎనిమిది సెకండ్స్ లోనే ఈ కార్ అయితే రీచ్ అవుతుంది సో ఈ కార్ని వీరు సీబీ యూనిట్ అయితే మన ఇండియాలో సేల్ చేయనున్నారు అంటే ఫారిన్ కంట్రీ నుండి ఈ కార్ని బిల్డ్ చేసి ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలోని కస్టమర్స్ అయితే వీరు డెలివరీ ఇవ్వనున్నారు సో ఈ కార్ యొక్క బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి డెలివరీ త్వరలోనే చేస్తామని మొసిడీస్ వారు అయితే ప్రకటించడం జరిగింది సో మొసిడీస్ వారు అయితే మన ఇండియాలో చాలా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నారు కానీ వీటిని కొంటున్నారో వారికే తెలియాలి నెక్స్ట్ న్యూస్ అమర్ రాజా బ్యాటరీస్ నుండి అమర్ రాజా బ్యాటరీస్ వారి పేరు మీరు వినే ఉంటారు వీరు చాలా ఏళ్ళుగా బ్యాటరీస్ అండ్ చార్జర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వస్తున్నారు సో వీరు ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ గవర్నమెంట్ తో పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది సో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీరు రానున్న పదేళ్లలో క్లోజ్ టు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయితే మన తెలంగాణలో ఇన్వెస్ట్ చేయనున్నారు సో ఈ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా వీరు మహబూబ్ నగర్ లో ఒక ఫ్యాక్టరీని అయితే స్టార్ట్ చేయనున్నారు సో ఈ ఫ్యాక్టరీస్ లో వీరు లిథియా మ్యాన్ బ్యాటరీస్ అయితే ప్రొడ్యూస్ చేయనున్నారు సో మన తెలుగు రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ అయన్ బ్యాటరీ సెల్స్ అనేవి ఈ అమర్ రాజా నుండే రాబోతున్నాయి సో ఫ్యూచర్ లో వీరి బ్యాటరీస్ కనుక బయటికి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది అండ్ మన తెలుగు ప్రజలకి మంచి ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఆంపియర్ నుండి ఆంపియర్ నుండి ప్రస్తుతం మనకి యాంపియర్ మ్యాగ్నెస్ అండ్ రియో అనే రెండు మోడల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో త్వరలోనే ఇంకో కొత్త ఐదు మోడల్స్ అయితే ఈ ఆంపియర్లో మనకి రాబోతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఆటో ఎక్స్పోలో వీరి ఐదు మోడల్స్ని అయితే ప్రదర్శించనున్నారు సో ఈ ఐదు మోడల్స్లో మనకి టూ అండ్ త్రీ వీలర్స్ అయితే ఉండబోతున్నాయి సో త్వరలోనే యాంపియర్ నుండి మనం కొత్త త్రీ వీలర్స్ అండ్ టూ వీలర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ కొమ్మకి నుండి కొమ్మకి రీసెంట్గా ఫ్లోరా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని మన మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి టూ కిలో అవర్ ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ గల బ్యాటరీని అయితే వాడారు సో ఈ స్కూటర్ వచ్చేసరికి మనకి ఎనభై నుండి వంద కిలోమీటర్ల రేంజ్ని అయితే ఇవ్వనుంది ఈ స్కూటర్లో మనకి యాప్ కనెక్టివిటీ బ్లూటూత్ కనెక్టివిటీ రివర్స్ కంట్రోల్ క్రూజ్ కంట్రోలు సో ఇలాంటి ఫీచర్స్ అయితే మీరు ఇవ్వడం జరిగింది దీని ఎక్స్ షోరూమ్ ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై తొమ్మిది వేల నుండి అయితే మొదలు కానుంది సో మీ దగ్గరలో కనుక కొమకి షోరూమ్ ఉంటే ఒకసారి వెళ్ళి ఈ స్కూటర్ని అయితే చూసేసారండి సో ఫ్రెండ్స్ ఇవ్వన్నమాట ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలోని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే ఈ ఈవీ ముచ్చేట్లో ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఛానల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్